హలో సిరిసిల సో నేను మాట్లాడేసిన తర్వాత మన మినిస్టర్ గారిని పైకి వెళదాం ఎందుకంటే వారు వచ్చిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఉండదు మీ అందరి ముందు అని ముందు నేను మైక్ తీసుకున్నాను సిర్సిలతో నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నేను ఇందాక సిద్దిపేట ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేటప్పుడు హర్షిత్కి అని చెప్తున్నాను సిద్దిపేట నుంచి ఇలా వెళ్ళి వస్తే సింగిల్ రోడ్ బైక్ పైన వచ్చేవాడిని ఎవ్రీ మంత్ సిరిసిల్లా వేములో వాళ్ళకి అవన్నీ మెమోరీస్ సో వాళ్ళని వాళ్ళ మంచి బెంజ్ కార్లు తీసుకొస్తూ ఆ రోడ్లు చూపించి చెప్తున్నా ఎంత డెవలప్ చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇవాళ కేటీఆర్ గారు చూస్తుంటే ఇందాక రామారావు గారితో అలా సి సిరిసిల్ల సిటీలో వస్తుంటే రోడ్లన్నీ చూస్తుంటే హైదరాబాద్కు ఏమీ తక్కువ లేదు థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణని ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఇండియన్ మ్యాప్లోకి తీసుకొచ్చే ఒక ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు ఒక మీరు గుర్తింపు తెచ్చినందుకు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పటి టీఆర్ఎస్ పార్టీ పిల్లర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ తరఫున ఇక వేణు ఇక మీ సిరిసిల్ల బిడ్డ ఎప్పుడో మా మొన్న సినిమాలో ఒక కమెడియన్గా ప్రభాస్ పక్కన ఉండే మీ అందరి గుర్తుందో లేదో ఆ సినిమాతోనే టిల్లు వేణు అయిండు టిల్లు టిల్లు అని పిలిచేవారు అలాంటి వేణు ఇలాంటి కథ రాయడము ఆ కథ ఆయనకే కొత్త కాదు వెంకటేశ్వర క్రియేషన్స్లో యాభై సినిమాలు కంప్లీట్ చేసి ఎన్టీఆర్తో ప్రభాస్తో అల్లు అర్జున్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఆల్ స్టార్స్తో యాభై సినిమాలు కంప్లీట్ చేసిన వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి కొత్తగా ప్రారంభమైన దిల్ రాజు ప్రొడక్షన్కి మా పిల్లలకు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చి ఆ సంస్థకి మొదటి సినిమా ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నేను వేణుకు థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే నేను ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే అంత ఈజీ కాదు నాకు ఒక బొమ్మరిల్లుతో దిల్ రాజుకు ఒక పెద్ద పేరు వచ్చింది శతమానం భౌతితో అలాంటి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అంటే ఒక ఫ్యామిలీ సినిమాలు తీసినప్పుడు అది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడుగుతారు సార్ మీకు మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు సార్ అని ఫ్యాన్స్ నాకు కాదు నేను తీసిన వెనకాల ఆ మంచి సినిమాల వల్ల నాకు ఫ్యాన్స్ అయ్యి ఉంటారు నా సినిమాలను అభిమానించారు మీలో కూడా చాలామంది ఉంటారు అలా వేణు ఈరోజు మా సంస్థకి కొత్తగా ప్రారంభిస్తున్న ఈ దిల్ రాజు ప్రొడక్షన్ హర్షిత్కి అండ్ అన్సితకి ఒక అద్భుతమైన కథ ఈ బలగం తీసుకొచ్చి ఇచ్చాడు సో ఆ సినిమా గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను థ్యాంక్ యూ వేణు అండ్ కేటీఆర్ గారు రామన్న బలగం సినిమా సిరిసిల్లాలో షూటింగ్ అనుకుని నాకు మొత్తం లొకేషన్ చూపించారు సిరిసిల్లాలో షూటింగ్ అద్భుతంగా జరగడానికి కారకులు మా అన్న రవీందర్ అన్న రవీందర్ రావు గారు ప్రతి ఒక్కటి దగ్గరుండి ఏం లొకేషన్స్ కావాలన్నా అన్ని ఫైనల్ చేసి ఈరోజు ఈవెంట్ కూడా అన్న అండ్ అన్న కొడుకు ఇద్దరు కలిసి ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ సిరిసిల్లాలో జరగడానికి ముఖ్య కారకులు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కేటీఆర్ గారి నుంచి మాట్లాడి జంప్ అయ్యాను ఎందుకంటే కేటీఆర్ గారు టూ థౌజండ్ సిక్స్లో ఫస్ట్ టైం కలిసా నేను అది కూడా ఆ రోజు వారి బర్త్డే రోజు అది మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది ఫస్ట్ టైం మీ బర్త్డే అప్పుడు నేను వచ్చి కలిశాను నేను అప్పటికి బొమ్మరిల్లు ఇవన్నీ నా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ పదిహేడు సంవత్సరాలు ఎప్పుడు కలిసినా అదే చిరునవ్వు అక్కడి నుంచి ఇక్కడి వరకు అలాంటిది ఇందాక కలిసినప్పుడు కూడా అదే చిరునవ్వు ఒక పర్సన్ అక్కడి నుంచి ఎంత ఎదిగినా అది మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు అది కేసీఆర్ గారి దగ్గర నుంచి కేటీఆర్ కేటీఆర్ గారికి వచ్చింది అది ఎందుకంటే నిందక భీమ్స్ మాట్లాడుతున్నాడు తన జీవితం గురించి అలాగే మన కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మన రాష్ట్రాన్ని సపరేట్గా తెలంగాణను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణని ఇంత సస్యశ్యామలంగా పది సంవత్సరాలు సక్సెస్ఫుల్ సీఎం ఎక్కడ ఏమీ లేకుండా ఒక స్టేట్ని ఇంత సక్సెస్ఫుల్గా నడుపుతూ కేటీఆర్ గారు లాంటి ఒక సూపర్ లీడర్ని మళ్ళీ మనకు అందించాడు నెక్స్ట్ జనరేషన్ కంటే అంత ఈజీ కాదు థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ బలగం జై బాలహేన సో ఈ బలగం సినిమా ఒక తెలంగాణ కల్చర్ మీద ఒక పల్లెటూరులో జరిగే ఒక పల్లెటూరు కథ ఆ పల్లెటూరులో ఉండే ఒక కుటుంబం కథ ఆ కుటుంబంలో ఉండే మనుషుల కథ తెలంగాణ మీద మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి వసే రాములమ్మ పెద్ద హిట్ చేశాం ఎర్ర సైన్యం అంటే పెద్ద హిట్ చేశాం తెలంగాణ అనగానే సాధారణంగా మనకు రివల్యూషనర్ సినిమాలు ఎక్కువ పెద్ద సక్సెస్ అయ్యాయి రీసెంట్లీగా మేము టూ థౌసండ్ ఫిదా ఫిదాన్ ఒక లవ్ స్టోరీ తీస్తూ కూడా పెద్ద సక్సెస్ అయింది కానీ ప్రాపర్ తెలంగాణ ఒక ఊర్లో జరిగే ఒక అద్భుతమైన కథ బలగం మన యాస తెలంగాణలో ఉండే పల్లెటూరులో ఉండే చిన్న చిన్న మాట్లాడుకునే పదాల దగ్గరికి వెళ్ళి ఇందాక మీరు ట్రైలర్లో చూశారు క్యాజువల్గా మాట్లాడతాం ఏమ్రా బాడగవని చాలామంది ఏమనుకుంటారు అదే తిడుతున్నాడు ఏంద్రా అనుకుంటారు కానీ మన తెలంగాణలో ప్రేమగా పిలుచుకునేటి అలాంటి ఎన్నో పదాలని వేణు ఈ సినిమాలో ఈ కథలో పెట్టాడు సో అలాంటి ఒక కల్చర్లో జరిగే ఒక అద్భుతమైన సినిమా అద్భుతమైన పాత్రలతో వేణు ఇది తయారు చేశాడు కథ తయారు చేయడం గొప్ప కాదు చాలామంది నాకు కథలు చెప్తారు వేణు నా మా సంస్థ నుంచి ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న పదో డైరెక్టర్ సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు సుకుమార్ ఆర్యాతో ఇంట్రడ్యూస్ చేసాం ఇవాళ పాన్ ఇండియాలో డైరెక్టర్ బోయపాటి సీను మొన్నే అఖండాన ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి శ్రీరామ్ వేణు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎనిమిది తొమ్మిది మంది డైరెక్టర్లు అయిపోయారు పదో డైరెక్టరు కానీ ఒక కొత్త డైరెక్టరు కథ చెప్పడం వేరు రాసుకొని తెప్పడం వేరు అది సినిమాగా మలచి సినిమాని చూపియడం వేరు సినిమా నేను ఒక ఈరోజు మార్నింగ్ కూడా ఫైనల్ మిక్సింగ్లో పిలిస్తే వెళ్ళాను సో అంత అద్భుతం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా వేణు ఈ సినిమాని మీ అందరికీ రేపు చూపియబోతున్నాడు చాలా షోస్ వేసాం మేము అందరు కొత్త వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే అందరు కొత్త ఆర్టిస్టులతో అద్భుతంగా వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయించాడు సో ఈ సినిమా విజయం ఎక్కడ అంటే మూడో తారీఖు వస్తుంది మీ అందరికీ మా బొమ్మరిల్లు శతమానం భోతిలాగా ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది అది నా గ్యారంటీ బట్ ఆల్రెడీ సినిమా చేస్తే తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఈ సినిమాకి ఈ క్లైమాక్స్ పాట పాడిన వాళ్ళకి అవార్డు కూడా ప్రకటించారు సార్ నాట్ ఏ జోక్ నాకే చాలా కొత్తగా ఉంది యాభై సినిమాలు తీసిన నాకు ఈ కొత్త సినిమాని ఇలా చూస్తుంటే చాలా ఎనర్జీ వస్తుంది ఓహో ఇలాంటి కొత్త వాళ్ళు ఇలా రాసుకుంటూ వస్తే ఒక అద్భుతమైన సినిమాలు తీస్తే కల్చర్ మీద మన తెలంగాణ కల్చర్ మీద ఒక సినిమా రాసుకొని తీయడం అంటే ఇట్స్ సార్ నాట్ ఏ జోక్ రేపు మీరు చూస్తారు నేను గొప్పగా చెప్పట్లేదు ఇది గొప్ప సినిమా రేపు మీరు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమా చూస్తారు చూసిన వాళ్ళు ఇదే మాట చెప్తారు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అందరు కొత్త ఆర్టిస్టులను ఎంతోమందిని ఆయననే కాదు ఒక కొత్త డిఓపిని ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్ కానీ మంది కొత్త ఆర్టిస్టులను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఒక గొప్ప సినిమా మూడో తారీఖు మీ ముందుకు రాబోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇందాక వేనే చెప్పాడు ఇదేదో ఒక ఊరిలో జరిగే ఒక ఫ్యామిలీ కథ అంటే సో మొన్నే తమిళనాడులో నాది బాగా ఫేమస్ అయింది యూత్ అందరికి తెలిసి ఉంటుంది కదా ఈ సినిమాలో ఫైట్స్ ఇల్లే ఈ సినిమాలో డాన్స్ ఇల్లే ఈ సినిమాలో అంద విజయ్ సారు బాడీ లాంగ్వేజ్ ఇల్లే బట్ ఇంత పడంలో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇరుకు సూపర్ ఎమోషన్స్ ఇరుకు సూపర్ తెలంగాణ నేటివిటీ ఇరుకు ఇది మన గుండెకాయ లాంటి సినిమా ఇది మట్టుకు చెప్పగలుగుతాను థ్యాంక్ యూ ఫైట్ ఫై అండ్ ఈ సినిమా షూటింగ్ జరగడానికి సిరిసిల్లాలో మాకు హెల్ప్ చేసిన బాలుగారు ఒక్కసారి మీరు డయాస్ మీదకి రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకొక మన స్పెషల్ గెస్ట్ డీజే టిల్లు సో మొన్నే డీజే తిల్లుతో బ్లాక్ బాస్టర్ రిట్ కొట్టి మేము అడగగానే సిరిసిల్ల వరకు వచ్చి ఈ బలగాన్ని ముందుకు తీసుకెళ్తున్న టీలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మాకు బ్యాక్ స్టోరీ ఉంది నా జోస్ సినిమాలో ఒక గ్రూపులో ఒక క్యారెక్టర్గా చేశాడు నేను ఎప్పుడు చెప్తుంటాను ఇందాక భీమ్స్ చెప్పినట్టే టాలెంట్ ఉంటే ఎవ్వరూ ఆపలేరు వాళ్ళు పైకి వెళ్ళాల్సిందే నన్ను చాలామంది అడిగేవాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు కూడా సార్ మీరు తెలంగాణ మీకు ఎట్లా సార్ మీకు ఆ ప్రాబ్లం ఉంటుందో ఈ ప్రాబ్లం ఉంటుందంటే ఒకటే చెప్పేవాడిని నా దగ్గర జడ్జిమెంట్ ఉంది టాలెంట్ ఉంది నేను ఎదుగుతూనే ఉంటాను ఎదిగాను ఎంతోమందికి ఆదర్శం ఇప్పుడు వీళ్ళందరూ అంతే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు మీ టాలెంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇగో మీ ఊరు మాకు షూటింగ్ బాగా జరగడానికి హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ న్యూ జనరేషన్ వాళ్ళ మాటలు కూడా ఒక్క మాట హర్షిత్ గారు యా ప్లీజ్ హన్షిత గారు ముందు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కేటీఆర్ గారు